బాబు రెడీ బాబు కట్ కెమెరా యాక్షన్ వాట్ అప్ మై రౌడీ బాయ్స్ సో హౌ ఆర్ ఎవరీవన్ సో ఇవాళ మనం సోమశిల రైడ్ కి వెళ్తున్నాం సో నాతో పాటు మా కొలీగ్ కూడా వస్తున్నాడు సో లెట్స్ స్టార్ట్ ది రైడ్ ఓకే చలో భైరవ ఆత్మకూరు నుంచి సోమశిలకి వయా పెబ్బేర్ కొల్లాపూర్ వెళ్తున్నాం దగ్గర దగ్గర మొత్తం 200 కిలోమీటర్స్ ట్రిప్ అయితే అప్ అండ్ డౌన్ అంటే మధ్యలో కొత్తకోట దగ్గర మనకు NH 44 తగులుతుంది అక్కడ నుంచి 20 కిలోమీటర్స్ పెబ్బేర్ వరకు హైవే రెడీ ఉంటుంది మొత్తం హెడింగ్ టు నేషనల్ హైవే 44 ఫస్ట్ టైం ది లాంగెస్ట్ నేషనల్ హైవే We just stopped here for breakfast. I have taken puri and Shiva is taking dosa, I guess. So pepper lo breakfast kosam aayinam. Emi rale dosa? For dosa, man. Time 9 avutunna gaani mana Shiva matram bettaku ostaledu. Pothavu re driving indri. Ellipoyina. Kollapur variki road baaguntadanna vinnanu. Chuddam. ఇది మదన వేణుగోపాల స్వామి టెంపుల్ పెబ్బేర్ టు కొల్లాపూర్ మధ్యలో జట్ప్రోల్ విలేజ్లో ఉంది వెరీ ఓల్డ్ టెంపుల్ అనుకుంటా ఏ కాలం ఇది ఎంత పాతది ఇది అవునా 1300-1400 సంవత్సరాల మరి ఏమేమి డెవలప్మెంట్ ఏం చేయట్లేదు అసలు ఇట్లే ఉంది బాగుండే కొంత మన మేము పాత రోజు వచ్చిన తర్వాత ఓకే డౌన్ అయింది డౌన్ అయిందా తర్వాత అక్కడ యువయా దానికి ఏమో కావాలంట బాగుంది మామ అసలు మన సైర నరసింహారెడ్డి అదే కదా సేమ్ అలానే ఉంది దేవుని మూసేసారు కదా దర్శనం చేసుకుంటున్నాను లోపలికి రావచ్చా స్వామి మదన గోపాల స్వామి రుక్మిణి సత్యభామ టెంపుల్ ఎంత ఓల్డ్ అయినా కానీ లోపల స్ట్రక్చర్ ఇంకా ఏం పాడవకుంటుంది సో ఈ సైడ్ వస్తే మీరు ఒకసారి టెంపుల్ విజిట్ చేయండి మదన గోపాల స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు మనం సోమశిలకు బయలుదేరాలి ఎంత దూరం ఇంకా మేబీ 20 కిలోమీటర్స్ 20 మోర్ ఇప్పుడే మనం అమరాబాద్ టైగర్ రిజర్వ్లోకి ఎంటర్ అయినాం ఇదంతా మొత్తం నల్లమల ఫారెస్ట్ సో శ్రీశైలం కూడా సేమ్ ఫారెస్ట్ బట్ దానికి వేరే రూట్
మొత్తం అవుట్లైన్ డయాగ్రామ్ ఇచ్చారు ఇక్కడ. సోమశీల ఎకో టూరిజం. ఓకే, ఇదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం మనం వెళ్ళి లోపలికి. బోటింగ్ అంటే బోటింగ్ ఉందా? అసలు వెళ్ళిపోయిందా ఇక్కడికి వస్తా బోట్? ఇక్కడ సోమశీల ఇదే. ఇప్పుడు ఇదంతా కృష్ణా రివర్ బ్యాక్ వాటరు. ప్రజెంట్గా అయితే పబ్లిక్ ఎవరు లేరు ఇక్కడ. సో మనం ఇప్పుడైతే అక్కడ బోటింగ్ కూడా ఉంది. బోటింగ్ చేస్తాం లేదో డౌటే, ఎందుకంటే జనాలు ఎక్కువ లేరు. ఆల్రెడీ ఒక బోట్ వెళ్ళిపోయిందంట. సో దీని తర్వాత మనం టెంపుల్కి వెళ్దాం. అక్కడికి టెంపుల్ కూడా ఉంది. నేను యాక్చువల్లీ బోటింగ్ చేసిన తర్వాత టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. ఇవన్నీ అర్థ రీసార్ట్స్ రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. ఇంతకుముందు ఇక్కడ ఇలాంటివి ఏం లేనే లేవు. సో బాగా డెవలప్ చేసిర్రు. చూద్దాం ఇప్పుడు మనైతే బోటింగ్ దగ్గరికి వెళ్దాం. ఒకసారి కనుక్కుందాం ఉంటుందో లేదో అనేది. ఓకే, లెట్స్ గో. ఈ ముందర ఒక కేవ్ కనబడుతుంది కదా, ఇక్కడ నుండి శ్రీశైలంకు డైరెక్ట్ రూట్ ఉంటుందంట. కేవ్లోకి వెళ్ళితే డైరెక్ట్ శ్రీశైలం టెంపుల్కి రీచ్ అవుతామంట. తెలీదు వాళ్ళైతే అంటున్నారు అట్లా మరి. బట్ ఇప్పటి వరకు ఇప్పుడు అట్లే ఎవరు వెళ్ళలేదంట. ఇప్పుడు ఇక్కడ సంగమేశ్వర టెంపుల్ దగ్గర ల్యాండ్ అయినాం. ఇక్కడ టెంపుల్ మాత్రం వాటర్ లోపలనే ఉంది, మనకైతే ఏం కనబడట్లేదు టెంపుల్. లొకేషన్ ఎగ్జాక్ట్గా ఏది? శివరాత్రి టైంలో మొత్తం తేలుతుంది వాటర్. తేలొచ్చు తేలితే తేలొచ్చు కనబడుతుంది అంతే. మళ్ళీ ఆడికి పోనీకి కూడా బోట్లో పోవాలి. తేలొచ్చు ఎందుకంటే ఉగాది వెనక్కి వస్తే బాగుంటుంది. ఇంకా ఆడిపోతే జీపులు బస్సులు గీసులని ఇలా బాగుంటుంది. అట్లా రస్తా గీస్తా దేవుడు. బామ్మ చెప్పినట్టు టెంపుల్ ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 1 కిలోమీటరా ఎగ్జాక్ట్ తెలియదు కానీ లోపలికి ఉంటుందంట. సో ఇక్కడికి వచ్చే టైము టెంపుల్ని చూడాలంటే మా శివరాత్రి దాటిపోయి ఉగాది మ్యాక్సిమం ఏప్రిల్ టైంలో టెంపుల్ కనబడతారంట. సో అక్కడికి వెహికల్స్ మూమెంట్ కూడా ఉంటుందంట. ఆ టైంలో వస్తే మనం టెంపుల్ చూడొచ్చు. సో మిగతా టైం అంతా ఈ మొత్తం వాటర్తోటే ఉంటుంది ఈ ఏరియా. సో సంగమేశ్వర టెంపుల్ బోటింగ్ అయిపోయింది ఇప్పుడు. సో మేము ఇప్పుడు హరిత హోటల్కి వెళ్ళి ఇక్కడ లంచ్ చేయాలి. బోటింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. సో మీరు కూడా వస్తే ఎర్రిమాలికి రండి. ఎందుకంటే శ్రీశైలం వెళ్ళాలనుకుంటే టెంపుల్కి వెళ్ళాలంటే ఎర్రిమాలికి రండి. ఇదైతే నార్మల్గా 20 మినిట్స్లో మనం వెళ్ళి రావచ్చు. ఏం చెప్పినావు లంచ్? ఏం చెప్పినావు? మీల్స్. జస్ట్ మీల్సేనా? నాన్ వెజ్? నాన్ వెజ్. టెంపుల్కి వచ్చినా కాబట్టి నువ్వు నాన్ వెజ్? హరిత రెస్టారెంట్లో లంచ్ అయింది. హోటల్లో ఫుడ్ బాగానే ఉంది. ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్ళిపోతాం. టెంపుల్లో దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళిపోవడం. ఇంకా జూరాలకి వెళ్ళిపోవాలి. ఎక్కువ ఇటా ఇట్లా వచ్చినాం కదా మనం అయితే. డేంజర్ ఉంది అది బండ్లకు. ముందు కనబడేది సోమశీల టెంపుల్. బయటకి వెళ్ళి చేయాలి ఇక్కడ కూడా రికార్డింగ్ అంతా బయటకి వెళ్ళి చేయాలి. మళ్ళీ లోపలికి అణగిరాం. మామూలుగా అయితే మనకు మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఇక్కడ సోమశీల స్పెషాలిటీ ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు
ఇక్కడే ఉన్నాయన్నమాట. సో లోపల 8, ఇక్కడ 1, ఆ బయట 3, మొత్తం 12 జ్యోతిర్లింగాలను మనం ఇక్కడే చూడొచ్చు. సో దీని స్పెషాలిటీ అది, చూడడానికి బాగున్నాయి, లోపల కూడా మెయింటెనెన్స్ అంతా బాగుంది. మీరు విజిట్ చేయాలనుకుంటే ఇక్కడ టెంపుల్ విజిట్ చేయొచ్చు. సో అక్కడ సంగమేశ్వర టెంపుల్, ఇక్కడ సోమశీల టెంపుల్, ఈ రెండు ఫేమస్ ఇక్కడ తెలంగాణలో. సక్సెస్ఫుల్గా అన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇక్కడ ఏదో తేడాగా ఉంది మాస్టారు, వెయిట్ ఇక్కడ ఆపు. ఎప్పుడు పడిందో ఈ లారీ, బా కొట్టుకొచ్చుదా? అంతే గుద్దుంటే మామూలుగా ఇదంతా బ్రేక్ అయ్యేది, కొట్టుకొచ్చి అంతా వాటర్ ఫ్లో వస్తుంది ఇక్కడికి. భలే పోయింది, మనం అలా జంపేయాలి. ఫైనల్ లాస్ట్ బ్రేక్లో ఛాయ్ తీసుకుంటున్నాం. అది కూడా సేమ్ హోటల్ బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గరే కదా, బ్రేక్ఫాస్ట్ ఇక్కడే కదా చేసాం. నెక్స్ట్ డైరెక్ట్ జూరాల YNH 44. ఫైనల్లీ సోమశీల ట్రిప్ ఎండ్ అయిపోయింది. మొత్తం ట్రిప్ వచ్చేసి ఎంత, 204.2, సో 205 కిలోమీటర్స్ అయింది మొత్తం. సో సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.